హైదరాబాద్లోని అంబర్పేటలో విషాదం చోటు చేసుకుంది. ఎన్ఎస్టీయూ క్యాంపస్ హాస్టల్లో యువతి ఆత్మహత్యకు పాల్పడింది. డీడీ కాలనీలో అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ బిల్డింగ్లో సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు మహారాష్ట్రకు చెందిన అనుష్కగా పోలీసులు గుర్తించారు. తన చావుకు ఎవరూ కారణం కాదని సూసైడ్ నోట్లో అనుష్క రాసిందని పోలీసులు చెబుతున్నారు. మృతురాలు బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకునేందుకు హైదరాబాద్కు వచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు ఆత్మహత్యకు గల కారణాలపై తోటి విద్యార్థులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు కేసు నమోదు చేసుకుని ప్రస్తుతం దర్యాప్తు కూడా మొదలుపెట్టారు. హైదరాబాద్లోని అంబర్పేట్ డీడీ కాలనీలో బ్యూటీషియన్ కోర్స్ కోసం వచ్చిన అనుష్క అనే యువతి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. దీనిపై పూర్తి వివరాలని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ చందు. అంబర్పేట్ పిఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. శివం రోడ్ లోని ఎన్ఎస్టీయూ క్యాంపస్ లోని లేడీస్ హాస్టల్లో అనుష్క కోలే అనే 21 సంవత్సరాల ఆమె అయితే ఆత్మహత్య అయితే చేసుకుంది. ముఖ్యంగా ఈమె ఒక బ్యూటీషియన్ కోర్స్ అయితే చేస్తుంది. ముఖ్యంగా చూసినట్టు ఈ రోజు హాస్టల్ గదిలో తన రూమ్ లో ఫ్యాన్ కు చున్నీతో ఉరేసుకుని ఆమె ఆత్మహత్య అయితే చేసుకుంది. ముఖ్యంగా ఆత్మహత్య లేక అక్కడ లభించిన ఒక వాంగ్మూలం నోట్లు మాత్రం ఆమె తన చావుకి ఎవరో కారణం కాదంటూ కూడా ఒక సూసైడ్ లెటర్ కూడా అక్కడైతే లభించింది. దీన్ని బట్టి పోలీసులు ప్రస్తుతం కేసు అయితే నమోదు చేశారు. ముఖ్యంగా తన మరణానికి ఎవరో కారణం కాదు, తనకు ఎలాంటి కేసు కానీ విచారణ కానీ అవసరం లేదంటూ కూడా ఏదైతే ఆ లెటర్ లో పేర్కొంది. ప్రస్తుతం అక్కడ ఘటనా స్థలానికి కూడా పోలీసులు అయితే చేరుకుని మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి అయితే తరలించారు. ముఖ్యంగా ఈమె మహారాష్ట్రకు చెందిన ఆమె కావడంతో వాళ్ళ రక్త సంబంధికులకి ఈ విషయం అయితే ప్రస్తుతం అయితే పోలీసులు అయితే చేరవేశారు. నిన్న అర్ధరాత్రి అంబర్పేట డీటీ కాలనీలోని ఏదైతే ఎన్ఎస్టీఐ సంబంధించి బ్యూటీషియన్ కోర్స్ అయితే ఈమె అయితే చేస్తుంది. ఈమె ముఖ్యంగా 21 సంవత్సరాలు ఉన్నాయి. ఎందుకు ఆత్మహత్య చేసుకుందనే కోణంలో అయితే ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు. పక్క రాష్ట్ర అమ్మాయి కాబట్టి ప్రస్తుతం వాళ్ళ బంధువులకు కూడా దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మరొక పక్క అక్కడ ఒక సూసైడ్ లెటర్ అయితే దొరకడంతో అందులో తన చావుకి ఎవరు కారణం కాదంటూ, అలాగే మరొక పక్క తన చావుకు సంబంధించి ఎటువంటి కేసు నమోదు చేయొద్దంటూ కూడా ఒక సూసైడ్ లెటర్ అయితే దొరికింది. ప్రస్తుతం పోలీసులు అయితే కేసు అయితే నమోదు చేసి దర్యాప్తు అయితే చేపడుతున్నారు. చందు. రైట్ కుమార్, థ్యాంక్ యూ.